మీ ఇంటి పేరు కనకాల, కానీ మార్తాండ్ అనేది మీ ఇంటి పేరు అయింది. మీ నాన్నగారు కేఏ మార్తాండ్ అనేది, మీరు మార్తాండ్ కే వెంకటేష్, అలాగే మీ బ్రదర్ శంకర్ మార్తాండ్. ఎందుకు మార్తాండ్ అనేది మీ నాన్నగారి పేరు అండి? అంటే ఫాదర్ నేను ఫస్ట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఫాదర్ చనిపోయారు. ఓకే. నేను ఎయిటర్ అయినా కొత్తలో పెళ్లి చెందడప్పుడు చనిపోతే రాంధ్ర గారు ఏం చెప్పారంటే వెంకటేష్ అంటే కే వెంకటేష్ అంటే కనకల వెంకటేష్ అంటే కిక్ లేదు వెంకటేష్, మీ ఫాదర్ పేరులో బలం ఉంది, మార్తాండ్ అంటే ఆ గంభీరం ఉంది, కాబట్టి అది పెట్టుకో, మీ ఫాదర్ది నీకు కలిసి వస్తుంది అన్నాడు. ఓకే, ఆయన పెట్టిన పేరు. ఓకే, రాఘవేంద్ర గారు నామకరణం చేశారు మార్తాండ్ కే వెంకటేష్. సో అదే క్యారీ చేస్తాం అందరికీ, అదే పేరే డిఫరెంట్ పేర్ల వల్ల అవునండి పేర్లోనే బలం ఉంది అనేది. ఇప్పుడు నాకు తెలుసు మీ బ్రదర్ శంకర్ గారిని మీరు ఒక ఫాదర్ లాగే చూశారు, ఆయన అలా చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన చాలా కాలం తర్వాత వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీరు ఏమంటారు శంకర్ మార్తాండ్ గారి గురించి, ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ గురించి? లేదండి, నేను చేయట్లేదు, అది వాళ్ళు చేస్తున్నారు, బాగా వచ్చిందని విన్నాను నేను. ఓకేనండి, సక్సెస్ టైం రావాలండి అంతే. అదేనండి, నాకైతే ఎర్లీగా టైం వచ్చింది. ఓకే, రాఘవేంద్ర గారు గంటలో పడ్డం, రాఘవేంద్ర గారు సినిమాలు వేయడం, సురేష్ బాబు వేయడం, పవన్ కళ్యాణ్ గారు వేయడం, అది ఆ టైం రావాలంతే, వచ్చిందంటే ఆగదు. ఇప్పుడు బిఏ సుబ్బారావు గారు, కేఏ మార్తాండ్ గారు, మార్తాండ్ కే వెంకటేష్ గారు, శంకర్ కే మార్తాండ్ గారు, అలా మీ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తున్నారా, ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్? మా అబ్బాయిది అయితే ఎంఎఫ్ఏ చేస్తున్నాను. ఓకే, తనకి మా ఫాదర్ పేరు పెట్టాను వెంకట్ మార్తాండ్ అని. ఓకే అండి, ఎంఎఫ్ఏ చేసి దాంట్లో టీచింగ్ సైడ్ ఏదైనా పంపిద్దాం, పిహెచ్డీ లాంటివి చేయించి. ఓకేనండి, ఫోటోగ్రఫీ సైడ్ అనుకుంటున్నాం, ఇంకా అన్ని ఇంకా ప్రాసెస్లో. ఓకే, అక్కడ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అలా ప్రతి డైరెక్టర్కి ప్రతి దీనికి ఒక టైమింగ్ ఉంటుంది, వాళ్ళతో ఆ డిస్కషన్ ఉంటుంది. శేఖర్ గారు అయితే కొన్ని సినిమాలకి, శేఖర్ కుమార్ గారు అయితే కొన్ని సినిమాలకి రీఎడిట్ అంటాడు కొన్ని కొన్ని సీన్లకి. ఎందుకన్నాడంటే ఆయన రాసుకున్న స్టైల్లో కొన్ని కొన్ని రాసుకుంటాడు ఆయన, అది మేము ఒకసారి మాకు అది తెలియక మేము ఎడిట్ చేస్తాం, అది చెప్పిన తర్వాత అవును అని చెప్పింది మనకు కరెక్టే కదా అని చెప్పి మళ్ళీ రీఎడిట్ చేస్తాం. ఆనందలో ఒక సీన్ ఉంది, భోగి సీన్లో అమ్మాయి, భోగిలు అందరూ సామాన్లు ఆలయంలో నుంచి సామాన్లు తీసుకొని చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఫోటోలు తీసుకొస్తుంది, అమ్మాయి లవ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఫోటోలు తీసుకొచ్చి మంటలు వేస్తుంది భోగి మంటలో, వేస్తే క్యాజువల్గా ఇలాగ వేసే ఇలాగ ఇసిరేసేది వేసేసాను. అసలు రీఎడిట్ వెంకటేష్ ఇది నేను అనుకున్నది రాలేదంటే ఏంటంటే మళ్ళీ షూట్ చేశాను నేను, అమ్మాయి చీరలు ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి వేస్తుంది ఫోటోలు అన్నాడు. దానికి దీనికి తేడా ఏంటి సార్, ఇదే బాగుంది కదా సార్ అన్నాను. లేదు లేదు, అమ్మాయి గుండెల్లో ఉన్న చెత్తను వేసేటట్టు నాకు కావాలని తన మనసు నుంచి డిలీట్ చేసేసి అన్నా అంటే నువ్వు అయ్యో కరెక్ట్ కదా అని చెప్పి మళ్ళీ ప్రింట్కి ఇచ్చుకొని ఆ షాట్ మళ్ళీ ఎడిట్ చేసాం. ఇలాగ ఉంటాయండి. ఓకేనండి, లీడర్లో ఒక సీన్ ఉంటుంది, హీరో మాట్లాడుతుంటాడు, హీరోయిన్ మాట్లాడుతుంటాడు, లేకు మన ట్యాంక్ బండ్ దగ్గర అమ్మాయిని పిలిపిస్తాడు, ఇంకొక అమ్మాయి సీఎం అయిన తర్వాత ప్రియానంద పిలిస్తే అంతా హాఫ్ లైట్లో ఉంటాడు, హీరో హాఫ్ లైట్ ఉంటాడు, అమ్మాయి ఫుల్ లైట్లో ఉంటుంది. మేము ఎడిట్ చేసినప్పుడు ఏం చేసామంటే నార్మల్గా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాం. ఆయన అలా వద్దొద్దు, హీరో రియాక్షన్లన్నీ హాఫ్ లైట్లో కావాలి నాకు, హీరో మాట్లాడేదాన్ని హాఫ్ లైట్లో కావాలన్నాడు. ఆయన రెండు రకాలుగా తీశాడు. ఏంటి సార్ అంటే హీరో ఆడలో నిజం రూపం మాట్లాడట్లేదు, అబద్ధం రూపంలో మాట్లాడుతుంది, కాబట్టి హాఫ్ లైట్లోనే ఉండాలని అన్నాడు. ఓకే, కాబట్టి రీఎడిట్ చేసాం. ఇలాగ ఉంటాయండి అవి, అంటే వాళ్ళు డెప్త్గా రాస్తారు. అవును, అలా అలాగా కొన్ని సీన్లు రీఎడిట్ అవుతాయి. అని చెప్పింది అవును కరెక్టే కదా అనిపిస్తుంది మాకు కూడా, మనకెందుకు తట్టలేదు అని. ఓకేనండి, ఇలాగ ఉంటాయండి ప్రతి ప్రతి సినిమా మాకు ఒక ఎక్స్పీరియన్సే చెప్పాలంటే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.